మనోజ్ మిరాకిల్స్. ఈ ఛానల్లో మన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వీడియోలని చూస్తున్నాం. 100,000 రూపాయలు పెట్టి ఆన్లైన్ క్లాసులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకి తీసుకుంటున్న సందర్భంలో మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పూర్తి ఉచితంగా ఆన్లైన్ క్లాసులని అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోస్ని మనం ఈ ఛానల్లో చూడవచ్చు. కాబట్టి మీరు వెంటనే ఈ ఛానల్ని మీ పాఠశాల విద్యార్థులకు ఫార్వర్డ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియోలో ప్రస్తుతం 5వ తరగతి సైన్స్ పరిసరాల విజ్ఞానంకి సంబంధించి జంతువులు మన జీవనాధారం అనే పాఠం చూద్దామండి. జంతువులు మానవులు ఇవి రెండు పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. మానవుడు కొన్ని 100,000 సంవత్సరాల నుంచి కొండలో గుహల్లో నివసిస్తున్న కాలం నుంచి కూడా జంతువులను మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆది మానవుడు మొట్టమొదటిగా మచ్చిక చేసుకున్న జంతువు ఏమిటంటే కుక్క అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆది మానవుడు ఎప్పటి ప్రధానమైనటువంటి వృత్తి ఏంటంటే వేట. వేటాడి జంతువులని చంపి తిని వాటి యొక్క ఆహారాన్ని తనను తీసుకునేవాడు, వాటి మాంసాన్ని తన ఆహారంగా తీసుకునేవాడు. మరి అలా వేటాడటం కోసం వెళ్తున్నప్పుడు తన వేటాడే జంతువులు ఆ చెట్ల పొదల్లో ఎక్కడ దాక్కున్నాయనేది వాసం ద్వారా గుర్తించడం ద్వారా వాటిని తెలుసుకోవడానికి వీలుగా ఈ కుక్కలను ఉపయోగించుకునేవాడు. ఈ కుక్కలు ఆ జంతువుల యొక్క వాసనని గుర్తించి వాటి యొక్క ఉనికిని ఎక్కడున్నాయని తెలియచేసేవి. తద్వారా వేట అనేటటువంటిది సులభమయ్యేదన్నమాట. ఆ విధంగా మనిషికి జంతువుకి ఇద్దరికి కూడా ఆహారం దొరికేది. ఈ విధంగా రెండు కూడా పరస్పరం ఇరువురు కూడా పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడుతూ బతికేవాళ్ళు. కాబట్టి మానవుడు మొట్టమొదటిగా మచ్చిక చేసుకున్న జంతువు కుక్క అన్నమాట. ఇదే కాదు, ఇలాగనే అనేక జంతువులు మచ్చిక చేసుకున్నాడు. ఎడారి ప్రాంతంలో జీవించేటటువంటి మానవుడు ఒంటిని మచ్చిక చేసుకున్నాడు. ఒంటిని ఎడారి ఓడని కూడా అంటారు. ఎందుకో తెలుసా? దాని యొక్క శరీర నిర్మాణం అలా నిర్మించబడి ఉంటుంది. అది నీరు లేకుండా దాదాపు 21 రోజుల పాటు ఎడారిలో ప్రయాణం చేయగలుగుద్ది. అంతేకాకుండా దాని కాలు గిట్టలు చీలకుండా అతుక్కొని ఉండడం వల్ల ఇసుకలు కూరుకుపోకుండా కూడా వేగంగా నడవగలుగుద్ది అన్నమాట. మనుషులను రవాణా చేయాలన్నా, వస్తువులను రవాణా చేయాలన్నా, సుదూర ప్రాంతాలకి ప్రయాణం చేయాలన్నా ఎడారి ప్రాంతంలో ఒకే ఒక మార్గం ఏంటంటే ఒంటె. అందుకే ఒంటెను ఎడారి ఓడ అని చెప్పేసి అన్నాడు. ఈ విధంగా మానవుడు తన అవసరాల కోసం ఆయా ప్రాంతాల్లో తన యొక్క అవసరాలను తీర్చడం కోసం రకరకాల జంతువుల మీద ఆధారపడ్డాడు. ఒంటెలను మనం ప్రస్తుత కాలంలో కూడా చూస్తున్నాం. కొన్ని కొన్ని ప్రాంతాల్లో సర్కస్ల్లో పిల్లలనే వాళ్ళు ఎక్కి వాటి మీద సరదాగా విహరిస్తూ ఉంటారు. తద్వారా ఆ ఒంటెలను పెంచుకునే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఒంటెలు వాళ్ళకి జీవనోపాధిగా కూడా జీవనాధారంగా కూడా ఇక్కడ ఉపయోగపడుతున్నాయన్నమాట. ఈ రెండు కాదు, అనేక రకాల జంతువులు మనుషులకు అనేక రకాలు ఉపయోగపడుతున్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి చూడాలనుకుంటే రవాణా కోసం, ప్రధానంగా గుర్రాలు, ఇంకా ఇతర రకాలైనటువంటి జంతువులు. అదేవిధంగా వ్యవసాయం కోసం, ప్రధానంగా వ్యవసాయం కోసం ఉపయోగపడిన జంతువులు ఎద్దులు ఇలాంటివి. ఇంకా ఆహారం కోసం, కోడి గుడ్లు వచ్చేది, మాంసాన్ని ఇచ్చేటువంటి మేకలు గొర్రెలు ఇలాంటివి. ఇంకా రక్షణ కోసం కుక్కలు అన్నమాట. ఇంకా ఇతర అవసరాల కోసం, వినోదాల కోసమని, పెళ్ళిళ్ళ సందర్భంలో ఊరేగింపుల కోసమని, ఇంకా ఇతర రకరకాల అవసరాల కోసము అనేక రకాలైనటువంటి జంతువులని, పక్షుల్ని మానవుడు పెంచుకోవడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా జంతువుల నుంచి అనేక రకాల ఉపయోగాలు పొందుతున్నాడు మానవుడు. ఇంకొక ఆసక్తికరమైన విషయం చూడండి, గుండీలు. మనం షట్లకి ఉపయోగించుకునేటువంటి గుండీలు కూడా జంతువుల నుంచి లభిస్తాయంట. తెలుసా మీకు ఈ విషయం? ఇవొకటే కాదు, ఇంకా జంతువుల నుంచి మనకు లభించేవి చాలా ఉన్నాయి. తేనె, ఇంకా ముత్యాలు, ఇంకా పట్టు, ఉన్ని, ఇలా అనేక రకాలన్నవి మనకి రకరకాల జంతువులు కీటకాల నుంచి లభిస్తాయి. నెమలి ఈకలతో ఉండి విసినకరలాగా తయారు చేస్తారు. ఇది కూడా మనకి జంతువుల నుంచి లభించేది. మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఉత్పత్తులు, ముత్యాలు. ముత్యాలు తెలుసుగా మీకు, ముత్యపు చిప్ప నుంచి వస్తాయి. అదేవిధంగా తేనె, తేనెటీగల సహాయంతో. ఇకపోతే మేక,
ఇవి పాలు మరియు మాంసం కోసం. గొర్రెలైతే ఉన్నినిస్తాయి, ఆ ఉన్నితోటి మనం స్వెటర్ లాంటివి చేసుకుంటాం. ఇలాంటి అనేక ఉపయోగాలు మనం జంతువుల ద్వారానే పొందుతున్నాం. గుండీలు కూడా చెప్పాం కదా, గుండీలు ఎలా తయారు చేస్తారంటే ఎద్దులు తెలుసు కదా మీకు, ఆ ఎద్దుల యొక్క కొమ్ముల నుంచి గుండీలు తయారు చేస్తారంట. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం పాత రోజుల్లో ఎద్దు కొమ్ముల్ని కోసుకు తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, లేదా చనిపోయిన జంతువుల యొక్క కొమ్ములని ఏరుకొని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. వాటితో వాళ్ళు ఏం చేస్తారంటే గుండీలు తయారు చేస్తారు, షర్టు గుండీలు ఇలాంటివి. ఇలా ఎద్దు కొమ్ముల నుంచి గుండీలు తయారు చేసే పరిశ్రమ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకినాడ పట్టణంలో ఉందంట. ఈ ప్రాంతంలో ఎద్దు కొమ్ము నుంచి గుండీలు తయారు చేయడం జరుగుతుంది. ఇలా రకరకాలుగా జంతువుల మీద ఆధారపడుతూ ఉంటాం అనేక అవసరాల కోసం. కొంతమందికి అయితే అసలు పూర్తిగా జంతువుల మీదనే ఆధారపడతారు, వాళ్ళకి ఏ ఇతర వ్యవసాయం కానీ ఇతర వ్యాపకాలు ఉండవు, పూర్తిగా వాళ్ళు జంతువుల మీద ఆధారపడతారు. అలాంటి వాటికి ఉదాహరణ ఎవరంటే గొర్రెల పెంపకందారులు. వీళ్ళు పూర్తిగా గొర్రెల పెంపకం మీదనే ఆధారపడతారన్నమాట. చిన్న చిన్న గొర్రె పిల్లలకి తీసుకొచ్చుకొని, మేక పిల్లల్ని గొర్రె పిల్లలను తెచ్చుకొని వాటిని ఒక 5-6 నెలలు లేదా సంవత్సరం పాటు మేపుకొని వాటిని పెంచి పెద్ద చేసిన తర్వాత కొంచెం ఎక్కువ ధరకు అమ్ముకొని ఆ వచ్చినటువంటి ఆదాయంతోనే తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. సో వీళ్ళకి పూర్తి జీవనాధారం ఏంటంటే గొర్రెలు, గొర్రెలే నా ఆస్తి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ. ఇక్కడ వీళ్ళ యొక్క ఖర్చులు, ఆదాయ వ్యయాల గురించి కూడా ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ గొర్రెల పెంపకం జీవనోపాధి చేసేటటువంటి వాళ్ళకి ఎదురయ్యేటువంటి కష్టాల గురించి కూడా ఈ యొక్క పాఠంలో వివరించడం జరిగింది. తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డప్పుడు వాళ్ళు గొర్రెల పెంపకందారులు బాధలు వర్ణాతీతం. మేత కోసం పశువు వాటి యొక్క గొర్రెలకి ఆహారం కోసం సుదూర ప్రాంతాలకు కూడా వెళ్లాల్సి వస్తుంటుంది. అలా వెళ్ళిన సందర్భంలో కనీసం 1-2 నెలల పాటు వాళ్ళు కుటుంబానికి దూరంగా ఉండటం కూడా జరుగుద్ది అన్నమాట. ఈ విధంగా జంతువుల నుంచి మనకు అనేక రకాల అవసరాలు, ఉపయోగాలు చూస్తున్నాం మనం. ఇకపోతే ఈ పాఠంలోనే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రైతు మిత్రులు అనేటువంటి ఒక టాపిక్. రైతు మిత్రులు అని ఎవరని అంటారు, ఏవేవి రైతు మిత్రులు? వ్యవసాయం చేసేటటువంటి సందర్భంలో రైతుకి ఇతోదికంగా తమ వంతు సహాయం అందించేటటువంటి కొన్ని రకాలైనటువంటి జంతువులను లేదా కీటకాలను రైతు మిత్రులు అని చెప్పేసి అంటారు. ఇవి రైతుకి తమ వంతు సహాయం అందజేస్తాయి రకరకాల పద్ధతుల్లో, అందుకే వీటిని రైతు మిత్రులు అని చెప్పేసి అంటారు. అలాంటి వాటి గురించి కొన్ని వివరంగా చూద్దాం. మొదటిది వానపాము. ఇది రైతు మిత్రులు చెప్పదగిన వాటిలో ముఖ్యమైనది అన్నమాట. ఇదేం చేస్తుంటే నేలలో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి ఆకులు వాటన్నిటిని కూడా బాగా కుళ్ళిపోయేలాగా చేసి నేలలో కలిపేసి మెత్తటి ఎరువు తయారు చేస్తుంది. ఆ మెత్తటి ఎరువు మొక్కలకు మంచి సారవంతమైనటువంటి బలాన్ని ఇస్తుంది అన్నమాట. మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయి, పంటలు బాగా పండుతాయి. అంతేకాకుండా ఇవి నేలలో అటు ఇటు తిరగడం వల్ల నేల గుల్లబారుతుంది, మొక్కలకి వేర్లకి ఆక్సిజన్ బాగా లభించి మొక్కలు బాగా బలంగా పెరుగుతాయి. అందువల్లే వానపామును మనం రైతు మిత్ర అంటాం. మరొకటి ఏంటంటే రైతు మిత్రుడు సాలెపురుగు. ఇది చెట్ల యొక్క ఆకుల మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో తన గూడులు అనుకుంటుంది. ఈ గూడులోనికి ఆ మొక్కలను తిని పాడు చేసేటటువంటి, పంటని తిని పాడు చేసేటటువంటి కీటకాలు, ఆ పురుగులు వచ్చి చేరినప్పుడు వాటిని ఇది తిని ఆ పంటని కాపాడుతుంది. తద్వారా రైతుకి దిగుబడి పెరుగుతుంది, లాభం వస్తుంది, నష్టం అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఈ విధంగా సాలెపురుగు కూడా ఇతోదికంగా రైతుకి సహాయం చేస్తుంది, కాబట్టి సాలెపురుగును కూడా మనం రైతు మిత్ర అనవచ్చు. ఇక రైతు మిత్రులో మరొకటి చీమ. చీమ కూడా రైతుకు సహాయం చేస్తుందంట. ఎలాగో తెలుసా, చీమలు పంటల యొక్క ఆకుల మీద, పంట పొలాల్లో పత్తి పొలం, మామిడి చెట్లు, జామ పొలాల్లో ఈ చెట్ల యొక్క ఆకుల మీద తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆకుల యొక్క అడుగు భాగంలో ఈ పంట పొలాలను పాడు చేసేటటువంటి కీటకాలు కొన్ని గుడ్లు పెట్టుంటాయి. ఆ గుడ్లను ఇవి తినేస్తాయి, తద్వారా కీటకాల యొక్క సంతతిని తగ్గిపోద్ది అన్నమాట. ఆ విధంగా రైతుకి సహాయం చేస్తాయి, కాబట్టి చీమలను కూడా మనం రైతు మిత్రులు అని చెప్పేసి. నెక్స్ట్ మరొక రైతు మిత్రు ఏంటంటే పాము. పాము అనగానే మనం అది మనకి చాలా ప్రమాదకరమైనటువంటి జంతువుగా భావిస్తాం.
నిజానికి అనేక రకాల పాములు ఉన్నప్పటికీ జాతులు అందులో కేవలం ఒక 3-4 జాతులు మాత్రమే విషపూరితమైనవి. మిగిలినవి మనకేమాత్రం ప్రమాదకరమైనటువంటివి కావన్నమాట. అయితే మరి ఈ పాము రైతులకు ఏ విధంగా సహాయం చేస్తుంది, ఇది రైతు మిత్రాన్ని ఎందుకు అంటామో చూద్దాం. సాధారణంగా రైతులు సంవత్సరకాలం కష్టపడి పండించినటువంటి పంట, ఉదాహరణకు వరి అనుకోండి, వరి పంటను పండించినప్పుడు అవి పంట చేతికి వచ్చే దశలో ఎలుకలు చేరి ఆ బొడ్లు గింజలన్నింటినీ కూడా తిని పంటను పాడు చేస్తూ ఉంటాయి, నాశనం చేస్తూ ఉంటాయి. రైతు కష్టం మొత్తం కూడా ఎలుకల పాలవుతుంది. అటువంటి ఎలుకలని పాములు తినేసి రైతుకి ఆ పంట నష్టం కలగకుండా కాపాడదు. కాబట్టి పాములను కూడా మనం రైతు మిత్రులు అని చెప్పేసి చెప్తాం. ఇక మరొక ముఖ్యమైనటువంటి రైతు మిత్రం ఏంటంటే టైకోగ్రామ అనే ఒక కీటకం. ఇది సహజసిద్ధమైన కాదు, కృత్రిమంగా తయారు చేయబడ్డది. ఎవరు తయారు చేశారంటే దీన్ని మన భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించిన పరిశోధన చేస్తున్నట్టు ఒక సంస్థ, ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ రీసెర్చ్ అనేటటువంటి వాళ్ళు వ్యవసాయానికి సంబంధించి అనేక రకాల పరిశోధన చేస్తుంటారు. కొత్త రకాల మందులు తయారు చేయడం, కొత్త రకాల విత్తనాలు తయారు చేయడం, కొత్త రకాల వ్యవసాయ పరికరాలు తయారు చేయడం చేస్తుంటారు. వాళ్ళు తయారు చేసినటువంటి ఒక కీటకము ఈ టైకోగ్రామ. ఇది పంట పొలాల్లో ఆ యొక్క పురుగుల యొక్క గుడ్లను తిని పాడు చేస్తుంది. ఆ గుడ్లను తినడం వల్ల ఆ గుడ్ల యొక్క సంతత అనేది తగ్గిపోయి రైతుకు నష్టం కలగకుండా కాపాడుతుందన్నమాట. దీన్ని ఐసిఎంఆర్ అనే శాస్త్రవేత్తలు తయారు చేశారు. అయితే దీని జీవితకాలం చాలా తక్కువ, కేవలం ఒక వారం రోజులు మాత్రమే అన్నమాట. ఈ విధంగా రైతుకు అనేక రకాల కీటకాలు, జంతువులు తమ వంతు సహాయం చేస్తూ ఉంటాయి. ఇలా సహాయం చేసేటటువంటి కీటకాలను రైతు మిత్రులు అని చెప్పేసి అంటాం. ఇక ఈ పాఠంలోనే మనకు చెప్పబడ్డ మరొక ముఖ్యమైన విషయము వన్యప్రాణి సంరక్షణ చట్టం. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971 చేయబడింది. దీని ప్రకారం ఎవరైనా సరే వన్యప్రాణులు కనుక హింసించినా లేదా వేటాడినా అటువంటి వాళ్లకు 3-7 సంవత్సరాల జైలు శిక్షగా మరియు 1,00,000 రూపాయల జరిమానా లేదా రెండూ కూడా విధించబడుతుంది. అంటే వన్యప్రాణులు ఏవైనా సరే, పులి, ఏనుగు, నెమలి లాంటి జంతువులు అన్నమాట, వాటిని వేటాడడం కానీ చంపి విక్రయించడం కానీ నేరం. వాటినే కాదు ఏ జంతువులైనా సరే హింసించడం అనేటువంటిది మనం నేరంగానే చూడాలి. ఎందుకంటే జంతువులకు కూడా మనలాగానే మనసు ఉంటుంది, వాటికి కూడా బాధ సంతోషం ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక కోతిని పాపం గొలుసుతో కట్టేసేసి దాన్ని స్వేచ్ఛను హరిస్తున్నారు. అలా బంధించి దాన్ని హింసించి దానికి కొంత శిక్షణ అనేది ఇచ్చి మనకి సర్కస్లో దాని చేత రకరకాల ఫీట్లు లాంటివి చేపిస్తూ ఉంటారు. చూసే ఉంటారు మీరు కూడా సర్కస్లో కూతుల్ని రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాయి. అవి మనల్ని ఎంతగా నవ్విస్తూ ఉంటాయి సర్కస్లో, కానీ అవి మాత్రం ఎంతో బాధపడుతూ ఉంటాయి. ఎందుకంటే వాటిని అనేక రకాలుగా హింసించడం వల్ల మాత్రమే ఆహారం సరిగ్గా ఇవ్వకుండా వాటిని కర్రలతో కొట్టి చేయటం వల్ల అవి అలా చేస్తాయి తప్ప వాటికేమీ అంత ఇష్టమైన కార్యక్రమం కాదు. అవి ఎంతప్పటికి కూడా స్వేచ్ఛగా అడవుల్లో లేదా చెట్లలో సంచరించడం అనేది వాటి యొక్క ఇతర మిత్రులతో కలిసి వాటి కుటుంబంతో కలిసి విహరించడం అంటేనే వాటికి ఇష్టం. కానీ మనం ఏం చేస్తున్నాం, వాటిని బంధించి తీసుకొచ్చి మనం ఆనందిస్తూ ఉన్నాం, అవి బాధపడుతూ ఉంటాయి. ఇలాగనే ఇవే కాదు, చాలా జంతువుల్ని అనేక రకాల అవసరాల కోసం మనుషులు చంపేస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఒక ఏనుగుని ఎలా చంపుతున్నారు, తొండాన్ని 10 మంది కలిసి పట్టుకొని గొడ్డలతో నరికి చంపుతున్నారు. ఎందుకో తెలుసా, ఏనుగు నీళ్ళు చంపుతుంది కేవలం ఆ ఏనుగు యొక్క దంతాల కోసం. చూడండి, పెద్ద రంపంతో ఆ దంతాలను కోస్తున్నారు. ఈ దంతాలతోటి అందమైన బొమ్మలు తయారు చేసుకొని ఇంట్లో షోకేస్లో అలంకరించుకుంటారు. కేవలం అలంకరణ కోసం ఆ ఏనుగును చంపుతున్నారన్నమాట. అదేవిధంగా పులి చర్మాలు కూడా, పులుడి యొక్క జంతువులను కూడా చంపేసి వాటి చర్మాలను ఒలిచి కొంతమంది ఇంటిలో అలంకరణగా గోడల మీద అంటిస్తారు. అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా. కేవలం వాటిల సరదా కోసం ఈ జంతువులు చంపబడుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, చిలుకల్ని ఒక పంజరంలో బంధించి దాన్ని చిలుక జోష్యం చెప్పేసేటటువంటి కొంతమంది ఉంటారు.
వాళ్ళకి అది జీవనోపాధి కావచ్చు, కానీ చిలుకలకు ఇక్కడ ఆ స్వేచ్ఛ అనేటటువంటిది ఉండదు. వాటిని బంధిస్తారు, వాళ్ళు చెప్పినట్లు చేస్తేనే వాటికి ఎంతో కొంత ఆహారం ఇస్తారు, లేకపోతే ఇవ్వరన్నమాట. ఆకలికి అవి వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారు. కొంతమంది పాములు పట్టి ఆడించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇంతే. పాములను పట్టుకొని వాటికి ఉన్నటువంటి ఆ కూరలు లాంటివి పీకేసి వాటిని బుట్టలో బంధించి ఉంచి కొంతకాలం ఆహారం ఇవ్వకుండా బాగా నీరసించిపోయేలాగ చేస్తారు. ఆ తర్వాత వాటిని ఒక రకమైనటువంటి నాదస్వరం లాంటిది ఊదుతూ ఆ యొక్క తన్మయత్వంలో వాటి చేత రకరకాల విన్యాసాలు చేయిస్తూ ఒక పూట గడుపుకుంటారు అన్నమాట. వాళ్ళు జీవనం సాగించుకుంటారు. ఇదంతా కూడా జంతువులను హింసించడం కిందకే వస్తుంది. ఈ విధంగా జంతువులను కనుక హింసించినట్లయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అలాంటి వాళ్ళు శిక్షించబడతారు. ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం గురించి. ఇక ఈ పాఠంలోనే మనం చర్చిస్తున్న మరొక అంశం ఏంటంటే అంతరించిపోతున్న జంతువులు. కొన్ని రకాల జంతువులు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి, వాటి సంఖ్య తగ్గిపోతుంది. కొంతకాలం గడిస్తే అసలు వాటి జాతి అనేది మనకు కనిపించదు అన్నమాట. దీనికి కారణం ఏంటంటే మానవుడి యొక్క స్వార్థమే. వాటిని రకరకాల అవసరాల కోసం చంపడం లేదా వాటి యొక్క ఆవాస ప్రాంతాలంటే అడవులను నరికివేయడం ఇలాంటివన్నీ కూడా. అలా అంతరించిపోతున్న కొన్ని జంతువులను మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఒంగోలు జాతి ఎద్దులు. ఒంగోలు జాతి ఎద్దులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాకు చెందినవి. ఇవి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పశుజాతి సంపద అన్నమాట. ఇది వీటి యొక్క శరీర సౌష్ఠవం కానివ్వండి, వాటి బలం కానివ్వండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇతర జంతువులకు కూడా ఇంత శక్తి అనేటువంటిది ఉండదు. అందుకనే ఈ యొక్క ఒంగోలు జాతి ఎద్దులకి చాలా గిరాకీ అన్నమాట, డిమాండ్ ఎక్కువ అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయానికి ఒంగోలు జాతి ఎద్దులని వెన్నుముక్కగా మనం భావించవచ్చు. ఇవి దాదాపు 2 మీటర్ల ఎత్తు ఉండి బాగా పొడవుగా ఉండి మంచి తీరైనటువంటి సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. అందుకే వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి మనలాంటి మరొక దేశమైనటువంటి బ్రెజిల్ వాళ్ళు ఏం చేశారంటే మన దగ్గర నుంచి ఒంగోలు జాతి ఎద్దుల్ని మరియు కొన్ని ఆవులని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర వాటి యొక్క సంతతిని బాగా అభివృద్ధి పరుచుకున్నారు. మనమేమో వాటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల క్రమక్రమంగా మన దేశంలో వాటి సంఖ్య అనేది తగ్గిపోయిందన్నమాట. ఇప్పుడు వాటి యొక్క గొప్పతనాన్ని గుర్తించి తిరిగి మళ్ళీ మనం బ్రెజిల్ నుంచి వాటిని తెచ్చుకోవాలంటే ఒక్కొక్క దానికి కనీసం 1 కోట్ల రూపాయల ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి అరుదైనటువంటి జాతులను మనం అంతరించిపోకుండా కాపాడుకుంటే అవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒంగోలు జాతి ఆవులు కూడా చూడండి, మంచి ఎక్కువ పాల దిగుబడిని ఇస్తాయి అన్నమాట. ఇది వీటి సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది, అందుకే వీటిని అంతరించిపోతున్న జంతువుల జాబితాలో మనం చూస్తాం. అదేవిధంగా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో మరొకటి పులి, బెంగాల్ టైగర్. ఇది మన జాతీయ జంతువు. ఇవి ఒకప్పుడు మన దేశంలో పులులు బాగా విస్తారంగా ఉండేవి. క్రమక్రమంగా మనం అడవులను నరికివేయడం కారణంగా కావచ్చు లేదా కొంతమంది పులును వేటాడి చంపడం వల్ల కావచ్చు వాటి సంఖ్య క్రమేణా తగ్గిపోతూ ఉంది. చివరికి వాటి జాతి అంతరించిపోయే దశకు చేరుకుందన్నమాట. అందుకనే పులిని అంతరించిపోతున్నటువంటి జంతువుల జాబితాలో చేర్చడం జరిగింది. వీటిని సంరక్షించడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగిందన్నమాట. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా పులుల కోసం సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే అంతరించిపోతున్న మరికొన్ని జంతువులు కలివికోడి. పేరు ఎప్పుడైనా అన్నారా? మన టెస్ట్ పుస్తకంలో కలివికోడి అనే పేరు ఇచ్చారు, కానీ బొమ్మ ఇవ్వలేదు. ఆ కలివికోడి ఇదిగో ఇలాగుంటుందన్నమాట. ఇది కూడా అంతరించిపోతున్నటువంటి ఒక పక్షి జాతి, అరుదైనటువంటి పక్షి జాతులు అన్నమాట. అందుకనే దీన్ని కూడా మనం భారత ప్రభుత్వం అంతరించిపోతున్న జంతువుల యొక్క జాబితాలో, పక్షుల జాబితాలో కలివికోడిని కూడా చేర్చింది. ఇంకొకటి ఇలాంటిదే బట్టమేక పక్షి. ఇది కూడా మనకి 5వ టెక్స్ట్ బుక్లో దీని పేరు కూడా ప్రస్తావించాడు, అయితే బొమ్మ ఇవ్వలేదు. బట్టమేక పక్షి అంటే ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇది కూడా మన భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి జీవజాతుల్లో ఇది కూడా ఒకటి. దీన్ని కూడా సంరక్షించడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని చర్యలు చేపట్టి వాటి కోసం, వాటి యొక్క అభివృద్ధి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో వాటిని పెంపుదలకు చర్యలు తీసుకుంటుంది. ఇలాగనే అంతరించిపోతున్న మరొక జంతువు చూస్తే పొంగనూరు ఆవులు. ఆవులు తెలుసు మనకి, కానీ వాటికంటే ఇవి కొంచెం ప్రత్యేకమైనవి. పొంగనూరు ఆవులు అంటారు,
పొంగనూరు అనే ప్రాంతంలో ఇవి ఫేమస్ అన్నమాట. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా? వీటి యొక్క ఎత్తే దీని ప్రత్యేకత. సాధారణ ఆవుల కంటే ఇవి చాలా తక్కువ ఎత్తు ఉంటాయి, మనిషి కంటే కూడా చాలా తక్కువ ఎత్తు ఉంటాయి. చూడండి, మనిషి యొక్క నడుము ఎత్తు వరకు మాత్రమే. ఇవి కూడా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చబడ్డాయి, వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక మరొక ముఖ్యమైన అంతరించిపోతున్న జంతువుల్లో గద్ద రాబందు సారీ, ఇది దాదాపు 2 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. పూర్వకాలంలో అయితే ఇది ప్రతి గ్రామంలో ఊరు చివర చనిపోయినటువంటి జంతువుల యొక్క కలేబరాలను తినేసి వాటి నుంచి దుర్వాసన మరియు వైరస్లు లాంటివి, బ్యాక్టీరియాలు లాంటివి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించకుండా అరికడది. అంటే వాటిని తినేస్తే ఇవి తినేయటం ద్వారా ఏమవుతుందంటే అవి కుళ్ళిపోకుండా, తినేయకుండా అలాగే ఉంచితే ఏమైంది, అవి కుళ్ళిపోతాయి, వాటి నుంచి వైరస్ బ్యాక్టీరియాలు అంటూ వస్తాయి, కొత్త కొత్త రోగాలు విజృంభిస్తాయి. ఎప్పుడైతే ఈ రాబందులు ఆ యొక్క చనిపోయిన జంతువులన్నింటినీ కూడా తినేస్తాయో ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది అన్నమాట, క్లీన్గా ఉంటుంది వాతావరణం కూడా, పరిసరాలు కూడా. కానీ గ్రామాల్లో క్రమేపీ పశు సంపద అనేది తగ్గిపోవడం వల్ల, పశువులు పెంచుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోవడం వల్ల వీటికి ఆహారం అనేది దొరకక అవి గ్రామీణ ప్రాంతాల నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఆహారం దొరక చాలా వరకు చనిపోయినాయి. వాటి జాతి అనేది, వాటి సంతత అనేది చాలా వరకు తగ్గిపోయింది అన్నమాట. అందుకని రాబందును ఇప్పుడు ఎక్కడైనా గుర్తిస్తే కనుక మాకు వాటి యొక్క సమాచారం తెలియజేయండి అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు ఒక ప్రకటన కూడా ఇచ్చున్నారు. ఎవరైనా దాని ఆచూకీ కనుక తెలియజేసినట్లయితే అలాంటి వాళ్ళకి 2 లక్షల రూపాయల బహుమతి కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా రాబందులు అనేటువంటివి కూడా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చూడొచ్చు. ఇవి అంతరించిపోతున్న జంతువుల గురించి. ఇకపోతే ఈ పాఠంలో మరి ముఖ్యంగా ప్రస్తావించిన ఇంకొక అంశం ఏంటంటే జీవ వైవిధ్యము అనేటటువంటిది. జీవ వైవిధ్యం అంటే ఏమిటి? ఈ భూమి మన ఒక్కల సొంతం కాదు, మనిషి ఒక్కడ సొంతం కాదు. ఈ భూమి మీద మనిషి పుట్టడానికి ముందే అనేక రకాల జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, ఇంకా అనేక రకాలైనటువంటి నీటి జంతువులు కూడా ఈ భూమి మీద ఉద్భవించాయి. వాటన్నిటి తర్వాతనే మనిషి అనేటువంటి మనం పుట్టాం, మానవజాతి అనేది పుట్టింది. అంటే ఈ భూమి మీద మన నివసించడానికి, ఈ భూమి మీద ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవడానికి మనకెంత హక్కు ఉందో, మనకంటే ముందు పుట్టినటువంటి జంతు జీవరాశులన్నింటికి కూడా మనకంటే ఎక్కువ హక్కు ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మన యొక్క శక్తిని తెలివితేటలు ఉపయోగించుకొని వాటన్నింటినీ కూడా వాటి సంఖ్యను తగ్గించేసి, వాటిని చంపేసి, అడవులు నరికేసి ఈ యొక్క వాటి సంఖ్యను మనం తగ్గిస్తున్నాం. ఆ కారణంగా జీవ సమతుల్యం అనేది దెబ్బతిని వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. తద్వారా అవి భూమి యొక్క అంతానికి దారితీస్తుంది అన్నమాట. ఇది సరైనది కాదు. మానవుడు కూడా ఈ వాస్తవాన్ని గుర్తెరిగి భూమి మీద ఉన్నటువంటి అన్ని జంతువులు, పక్షులు, వృక్షాలతోటి కలిసిమెలిసి జీవించాలి. ఇలా భూమి మీద మనుషులతో పాటు జంతువులు, పక్షులు, మొక్కలు అన్నీ కలిసిమెలిసి పరస్పరం ఒకళ్ళకొకళ్ళకి సహాయం చేసుకుంటూ, మనుషులకి జంతువులు మొక్కలు సహాయపడతాయి, జంతువులు మనుషులకి జంతువులు మొక్కలకి సహాయపడాలి. ఇలా పరస్పరం ఒకళ్ళకొకళ్ళకి సహాయపడుతూ తోడ్పాటును అందించుకుంటూ కలిసిమెలిసి జీవించడాన్ని జీవ వైవిధ్యం అంటారు. ఇలాంటి జీవ వైవిధ్యం అనేది ఎప్పుడైతే ఈ భూమి మీద విలసిల్లుతుందో అప్పుడు ఈ భూమి యొక్క వాతావరణం అనేటువంటిది సమతుల్యంగా ఉంటుంది. ఓకే, ఇది ఈ పాఠంలో మనం ప్రధానంగా మాట్లాడుకున్నటువంటి విషయాలు. జంతువులు మనుషులకు మధ్య ఉన్నటువంటి సంబంధం, పరస్పరం ఏ విధంగా ఒకరికొకరు ఆధారపడుతూ జీవిస్తున్నారు, ముఖ్యంగా ఏ జంతువుల మీద మనం ఏ అవసరాల కోసం ఉపయోగపడుతున్నాం అనేటువంటిది ఈ పాఠంలో ప్రత్యేకంగా చూసాం. ఇంకా రైతు మిత్రుల గురించి మాట్లాడుకున్నాం. కొన్ని రకాలైనటువంటి కీటకాలు, పాము, ఇంకా టైకోగ్రామ లాంటివి రైతుకి మిత్రులుగా ఉన్నాయి, రైతుకు సహాయం చేస్తామన్న విషయంగా చూశాను. ఇంకా ఇదే పాఠంలో మనం వన్యప్రాణి సంరక్షణ చట్టం గురించి కూడా నేర్చుకున్నాం. వన్యప్రాణుల వేటాడటం కానీ చంపడం కానీ చేస్తే ఏ విధంగా శిక్ష అనేటట్టుగా ఉంటుందో చట్ట ప్రకారం అనేది కూడా నేర్చుకున్నాం. అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి జంతువుల గురించి కూడా చూసాం. మానవుడి స్వార్థం కారణంగా కొన్ని జంతువులు ఎలా అంతరించిపోతున్నాయి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఉన్నదనే విషయాన్ని చూసాం.
ఇక చివరగా జీవ వైవిధ్యం అనేటువంటిది మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకుందాం. జంతువులు, పక్షులు, మొక్కలతో పాటు కలిసిమెలిసి జీవించడం అనేది మనం అలవర్చుకోవాలి. ఇది ఈ పాఠంలో మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సైన్స్లో 5వ తరగతి పరిసరాల విజ్ఞానంలో మొదటి పాఠం చూసాం కదా. ఇలాగనే సైన్స్కి సంబంధించినటువంటి లేదా మిగిలినటువంటి సబ్జెక్టులకు సంబంధించినటువంటి అనేక వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో నెక్స్ట్ వీడియోలో మనం చూడబోయే పాఠము పరిసరాల విజ్ఞానంలో 2వ పాఠం వ్యవసాయము పనిముట్లు అనే పాఠం ఉంటుంది. ఓకే, బాయ్.